నమస్తే, వెల్కమ్ టు ఎలక్షన్ ఎక్స్ప్రెస్. కాంగ్రెస్ అగ్రనేత పుట్టినరోజున రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి దాన్ని ఆగస్టు 15 మార్చారని ఆరోపించారు ప్రధాని మోదీ. ఓవైపు వేములవాడ రాజన్నపై ఒట్టు పెడుతున్నారని, మరోవైపు సనాతన ధర్మాన్ని తిడుతున్నారు అని మండిపడ్డారు. వరంగల్ ప్రచార సభలో పాల్గొన్నారు ప్రధాని మోదీ. కాంగ్రెస్ బీఆర్ఎస్ ల నుంచి వరంగల్ ను కాపాడాలన్నారు. कांग्रेस ने अपनी सबसे बड़ी नेता के जन्मदिन से पहले किसानों का कर्ज माफ करने का वादा किया था. इन्होंने झूठ बोला कि नहीं बोला? अब ये लोग 15 अगस्त तक अपने वादे टाल रहे हैं. क्या कि लोकसभा का चुनाव खत्म हो जाए फिर वो हाथ ऊपर कर दे? क्या ये आपसे धोखा नहीं है? आपकी भावनाओं का अपमान नहीं है? ये लोग वेमुलावाड़ा के भगवान राजन्ना की सौगंध खा रहे थे और ये तो सनातन को गाली देने वाले लोग हैं. सनातन को गाली देने वालों की सौगंध, इसका कोई भरोसा कर सकता है क्या? కాంగ్రెస్ బాధ్యతాయుతంగా ఉండే కూటమి ప్రభుత్వం వస్తేనే యువతకు ఉపాధి ఇవ్వగలుగుతుందన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. హనుమాన్ జంక్షన్ లో పవన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వల్లభనేని వంశీ దిగజారి మాట్లాడుతున్నారు అని ఫైర్ అయ్యారు. తిట్టడం సంస్కారం అనిపించుకోదన్నారు పవన్. యువతకు కావాల్సింది ఉపాధి అన్నారు జనసేన అధినేత. గంజాయి అమ్మేవారు యువతకు ఉపాధి ఇవ్వగలరా అని ప్రశ్నించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో బహిరంగ సభలో పాల్గొన్నారు ప్రధాని మోదీ. ముందుగా రాజన్న ఆలయాన్ని సందర్శించారు. RRR సినిమాకు 1000 కోట్ల కలెక్షన్లు వస్తే ఇప్పుడు 3-4 నెలల్లోనే RR ట్యాక్స్ దాన్ని మించిపోయిందని ఎద్దేవా చేశారు ప్రధాని. ఇక్కడ వసూలు చేసి ఢిల్లీకి పంపుతున్నారని కాంగ్రెస్ పై ఆరోపణలు గుప్పించారు. डबल आर टैक्स की बहुत चर्चा हो रही है. ये डबल आर टैक्स माने आज तो तेलंगाना का बच्चा बच्चा जानता है. इसके पहले तेलुगु भाषा में ट्रिपल आर फिल्म आई थी. मुझे लोगों ने बताया कि डबल आर ने मिलकर के कलेक्शन में ट्रिपल आर को भी पीछे छोड़ दिया है. आप जानते हैं ना ट्रिपल आर का कितना कलेक्शन था? कहते हैं 1000 करोड़ से ज्यादा लाइफ टाइम कलेक्शन. कहने वाले कहते हैं इतना तो डबल आर टैक्स का सिर्फ कुछ दिन का कलेक्शन होता है. ऐसी लूट मचा. చిత్తూరు జిల్లా పూతలపట్టు తెల్లగుండ్లపల్లిలో ప్రచారం నిర్వహించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ముందుగా గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. వైసీపీ నేతలకు కార్యకర్తలకు అండగా ఉంటామన్నారు మంత్రి పెద్దిరెడ్డి. పూతలపట్టు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్ కుమార్ కు, ఎంపీ అభ్యర్థి రెడ్డప్పకు ఓట్లు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు పెద్దిరెడ్డి. టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కారుమూరి ఫైర్ అయ్యారు. ప్రజలు సంతోషంగా ఉండటం చంద్రబాబుకి ఇష్టముండదని, ప్రజలు ఎప్పుడు కష్టాల్లో ఉంటే ఆయన సంతోషంగా ఉంటారని మండిపడ్డారు. వృద్ధులకు అందాల్సిన పెన్షన్ విషయంలో ఇబ్బందులకు గురి చేశారని, పథకాలు ఆపడానికి చంద్రబాబు అన్ని ప్రయత్నాలు చేశారని విమర్శించారు. Okay.
మాకు అందరూ ఆయన పెట్టడు, ఆయన చేయలేదు, ఆయన టైంలో ఏ ఒక్కటి చేయలేదు, ఇటువంటి చేస్తున్న వాళ్ళను కూడా అడ్డుపడి అడ్డుకుని కార్యక్రమం చేస్తున్నాడు. అప్పుడు కోర్టుల ద్వారా చాలా మాకు అందవలసినవి అందకుండా ఇళ్ల స్థలాలు కోర్టుకు వెళ్లి ఆపించి ఎన్నో కార్యక్రమాలు చేశాడు. ఈ వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం నిన్న చేసిన వ్యాఖ్యలు చూసి బాధిస్తుందంటూ ఓ వీడియో రిలీజ్ చేశారు. ఆయన కూతురు క్రాంతి, ఎంతో రాజకీయ అనుభవం ఉన్న తన తండ్రి ముద్రగడ పద్మనాభం జగన్ చేతిలో కీలుబొమ్మగా మారారు అని ఆరోపించారు. ఆమె బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ నడిపే ఓ జోకర్ చెప్పినట్లు తన అన్నదమ్ములు ఆడుతున్నారన్నారు క్రాంతి. తన సోదరుడు గిరికి నామినేటెడ్ పదవి ఎరవేసి తన తండ్రితో ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నారు అని ఆరోపించారు ఆమె. అనుభవం ఉన్న మీకు జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఒక తోలుబాంబులా మారడం చాలా బాధాకరం. మీ స్క్రిప్టుకు జగన్ గారి స్క్రిప్టు సేమ్ టు సేమ్ ఒకేలా ఉన్నాయి. ఒక బ్లేడ్ బ్యాచ్ని, గంజాయి బ్యాచ్ని నడిపి ఒక జోకర్ చెప్పు చేతిలో నా అన్నదమ్ములు ఆడుతుంటే బాధేస్తుంది. ఆ చెడు స్నేహాలు మానుకోండి. పైగా అవినీతి అక్రమాలు చేస్తూ రౌడీ రాజకీయాలు చేస్తున్న ఆ జోకర్ని ఏమీ ఆలోచించకుండా ఎలా పొగుడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఆ జోకర్ గిరి ద్వారా నాన్నగారిపై ఒత్తిడి తెచ్చి ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నారు. అది ఆయన తెలుసుకోకపోవడం చాలా బాధాకరం. జగన్ పాలనలో ఎంతోమంది రౌడీలుగా ఎదిగి ప్రభుత్వ అండదండలతో ప్రజలని భయపెట్టి దోచుకుంటున్నారు. జనం బాగుండాలంటే జగన్ పోవాలి. గిరికి ఒక నామినేట్ పదవి ఎరవేసి నాన్నగారితో నన్ను అనకూడని మాటలు అనిపిస్తున్నారు. గిరి గుర్తుపెట్టుకో, వైసీపీ ఓడిపోతుంది. నీకు నామినేట్ పదవి కాదు కదా, నీ పూర్తి రాజకీయ భవిష్యత్తు 13వ తారీఖున ముగింపు పడుతుంది. అది నీకు జూన్ 4న తెలుస్తుంది. నీ బెదిరింపులకి నేను భయపడను. విజయనగరం జిల్లాలో వైసీపీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది. వైసీపీ అభ్యర్థి బొత్స అప్పల నరసయ్య క్యాంపెయినింగ్ నిర్వహించారు. ఈ ఎన్నికలు పేదలకు పెత్తందారులకు మధ్య జరిగే యుద్ధమన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు చేసిన అభివృద్ధి ఏం లేదన్నారు. చంద్రబాబు మోసపూరిత హామీలు నమ్మి ప్రజలు మోసపోవద్దన్నారు బొత్స అప్పల నరసయ్య. రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా బెల్లాన చంద్రశేఖర్ ను గెలిపించాలని ఓటర్స్ ని కోరారు అప్పల నరసయ్య. చిత్తూరు జిల్లా పుంగనూరులో కూటమి అభ్యర్థి జల్ల రామచంద్రారెడ్డి ప్రచారం నిర్వహించారు. సూపర్ 6 పథకాలను ఇంటింటికి తిరుగుతూ వివరించారు. ప్రభుత్వం తమపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడేది లేదన్నారు జల్ల రామచంద్రారెడ్డి. రానున్న ఎన్నికల్లో గెలిచేది టీడీపీనే అని ధీమా వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా కోవూరులో ఎన్డీఏ ప్రచారం జోరుగా సాగుతోంది. కూటమి అభ్యర్థి ప్రశాంతి రెడ్డి కుమార్తె నీలిమారెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తన తల్లిదండ్రులు వేమిరెడ్డి ప్రశాంతరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి తిరిగి మేనిఫెస్టోను వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. కూటమిని అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓటర్స్ ని అభ్యర్థించారు. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంటలో టీడీపీ జోరుగా ప్రచారం చేస్తోంది. కూటమి అభ్యర్థి గుమ్మడి సంధ్యారాణి, మాజీ ఎమ్మెల్యే బంజ్దేవ్ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. రాజన్నదొర నియోజకవర్గ ప్రజలకు ఏం చేయలేదని ఆరోపించారు సంధ్యారాణి. 17 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి కూడా గిరిజన గ్రామాలను డెవలప్ చేయలేదని ఫైర్ అయ్యారు. ఈ ఎన్నికల్లో కూటమిని గెలిపించాలని ఓటర్స్ ని అభ్యర్థించారు గుమ్మడి సంధ్యారాణి. అన్నమయ్య జిల్లా పీలేరులో వైసీపీ ప్రచారం జోరుగా సాగుతోంది. ఎమ్మెల్యే అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డికి మద్దతుగా ఆయన కుటుంబ సభ్యులు క్యాంపెయినింగ్ లో పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. వైసీపీ ప్రభుత్వం వస్తేనే సంక్షేమ పథకాలు కొనసాగుతాయన్నారు చింతల రామచంద్రారెడ్డి. ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఓట్లు అభ్యర్థించారు. అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గంలో కూటమి ప్రచారం జోరుగా సాగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి క్యాంపెయినింగ్ నిర్వహించారు. కిరణ్ కుమార్ రెడ్డికి మద్దతుగా ఆయన సతీమణి నల్లారి తనూజ, ఇతర కుటుంబ సభ్యులు ప్రచారంలో పాల్గొన్నారు. భావి తరాలకు మంచి జరగాలని, యువతకు ఉద్యోగాలు రావాలన్నా కూడా కూటమిని గెలిపించాలంటూ ఓట్లు అభ్యర్థించారు. అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి అమర్నాథ్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లో ర్యాలీగా తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను, ఎంపీ అభ్యర్థిగా మిథున్ రెడ్డిని గెలిపించాలని ఓటర్స్ ని అభ్యర్థించారు. సంక్షేమ పథకాలన్నీ అమలు కావాలంటే మరోసారి వైసీపీని గెలిపించాలన్నారు అమర్నాథ్ రెడ్డి.
కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం హోరెత్తిస్తోంది వైసీపీ. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి. డీసీసీబీ మాజీ చైర్మన్ అనిల్ కుమార్ రెడ్డి కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే రవీంద్రనాథ్ ఆధ్వర్యంలో 50 కుటుంబాలు వైసీపీలో చేరాయి. పథకాలు ఇంటికే అందాలంటే మరోసారి సీఎంగా జగన్మోహన్ రెడ్డి రావాలన్నారు రవీంద్రనాథ్ రెడ్డి. ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ 95% ప్రతి ఇంటికి చేరాయన్నారు. ప్రజలు అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుకు వేయాలన్నారు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ రాకుండా కూటమి ఈసీకి ఫిర్యాదు చేస్తుందన్నారు రవీంద్రనాథ్ రెడ్డి. ఎన్నికల కమిషన్తో మరి ఎన్డీఏకి సంబంధించిన వాళ్ళందరూ, అంటే తెలుగుదేశం కావచ్చు, బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, వీళ్ళందరూ రెప్రజెంట్ చేసి ప్రజలకు రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ, పంటలకు రైతులకు సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ రాకుండా వాళ్ళు ఆపేయడం జరిగింది. మామూలుగా పంట నష్టం జరిగితే ఇమ్మీడియట్గా ఇచ్చే ప్రభుత్వం ఈ ప్రభుత్వం అన్నమాట. మొన్న 20 రోజుల కింద పంట నష్టం జరిగితే 20 రోజుల తర్వాత 21వ రోజు పంట నష్టం ఇచ్చిన పరిస్థితి మొన్న గతంలో చూసామన్నమాట. అటువంటిది ఇప్పుడు ఫీ అదే ఇన్పుట్ సబ్సిడీ అయితేనేమి, తర్వాత వసతి దీవెన, విద్యా దీవెన ఇవన్నీ అయితేనేమి, ఇవన్నీ కూడా వాళ్ళు మా ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసి అవన్నీ కూడా ఆపిన పరిస్థితి అన్నమాట. చంద్రబాబు నాయుడు గారిని గుర్తుపెట్టుకోండి. ఎవరు తెలుగుదేశం పార్టీకి కానీ, జనసేన పార్టీకి కానీ, బీజేపీ పార్టీకి కానీ. కడప జిల్లా బద్వేల్లో కూటమి బీజేపీ అభ్యర్థి బొజ్జా రోసన్న ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పోరుమామిల్లా, బీకొండూరు మండలాల్లో బీజేపీ, టీడీపీ, జనసేన నేతలు క్యాంపెయినింగ్ చేశారు. రోసన్నను గెలిపించాలంటూ ఓట్లు అభ్యర్థించారు. కడప జిల్లా బద్వేల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి విజయజ్యోతి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రత్యర్థులకు ధీటుగా ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి ప్రచారం చేశారు. రోడ్ షో కూడా నిర్వహించారు. ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు అస్మిత్ రెడ్డి. 2019లో సీఎం అయితే ప్రకటించి అధికారంలోకి వచ్చాక మొండి చేయి చూపించారన్నారు. టీడీపీ హయాంలో రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించమన్నారు. 90% డ్రిప్ ఇరిగేషన్, ట్రాక్టర్స్ అందించిన ఘనత చంద్రబాబుదే అన్నారు అస్మిత్ రెడ్డి. వరదాయపల్లి, ధర్మాపురం, పెద్దపప్పూరు గ్రామాల్లో ప్రజలతో మాట్లాడిన అస్మిత్ రెడ్డి సూపర్ 6 పథకాల గురించి వివరించారు. కానీ ఏం చేశారు లాస్ట్కి మొన్న చేయి చూపించి నోటిలోకి మట్టి కొట్టారు. అవునా కదా, అవునా కదా. నేను ఈరోజు చెప్తున్నా 13 నుంచి 14 నుంచి 19 వరకు ఏ విధంగా అయితే తెలుగుదేశం ప్రభుత్వం రైతుని కాపాడుకుంటూ వచ్చిందో, 90% సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చిందా లేదా, ట్రాక్టర్లు ఇచ్చిందా లేదా, పిల్లర్లు ఇచ్చిందా లేదా, న్యాయమైన విత్తనాలు ఇచ్చిందా లేదా, న్యాయమైన మందులు ఇచ్చిందా లేదా. విజయనగరం జిల్లా భోగాపురంలో కూటమి ప్రచారం జోరుగా సాగుతోంది. నెల్లిమర్ల నియోజకవర్గం కూటమి అభ్యర్థి నాగమాధవి క్యాంపెయినింగ్ నిర్వహించారు. ఈ ఎన్నికల్లో కూటమిని గెలిపించాలని ఓట్లు అభ్యర్థించారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు జనసేన అభ్యర్థి నాగమాధవి. రామచంద్రపేటను తీసుకుంటే అక్కడ క్వారీల వల్ల ప్రజల ఇల్లు కూడా పగిలిపోతున్నాయి అని చెప్పినా కూడా వినిపించుకోకుండా బొడుకొండ అప్పలనాయుడు, అతని కొడుకులు అక్కడ రోజు కూడా క్వారీలు చేస్తూ చాలా అన్యాయం చేస్తున్నారు. అక్కడ సచివాలయం కట్టేసి 1 కోటి రూపాయలతో దాన్ని అలాగే ఉంచేశారు. ఎందుకు ఉంచేశారో వాళ్ళకే తెలియాలి. ఎందుకంటే వాళ్ళకి ఎన్ని డబ్బులు మూటలు మరి అందాయో మనకు తెలియదు. అక్కడ ప్రజలకి అన్యాయం చేస్తున్నారని ప్రతి ఊరు వెళ్ళినా చెప్తున్నారు. అమ్మ పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పుష్ప శ్రీవాణి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మూడోసారి ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. తనపై టీడీపీ నేతలు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారన్నారు పుష్ప శ్రీవాణి. 500 కోట్లు సంపాదించినట్లు ఆరోపణలు చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. టీడీపీ ఆరోపణల్ని నిరూపిస్తే పార్టీకి పదవికి రాజీనామా చేస్తా అని సవాల్ విసిరారు పుష్ప శ్రీవాణి. మీరు చెప్పే 500 కోట్ల రూపాయలు అబిడౌట్లో ఉంటే నేను పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్యే పదవి కూడా నాకు వద్దు అని చెప్పి ఇంటికి వెళ్ళిపోతా. మీరు చెప్పే అబద్ధాలు
విధంగా మిమ్మల్ని పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో వైసీపీ ప్రచారం జోరుగా సాగుతోంది. చిరు వ్యాపారులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు డిప్యూటీ సీఎం వైసీపీ అభ్యర్థి రాజన్న దొర. రజకులతో మాట్లాడుతూ బట్టలను ఇస్త్రీ చేశారు, వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. చిరు వ్యాపారులందరితో మాట్లాడి వారి సమస్యలకు పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు. వృద్ధులతో మాట్లాడి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. పెన్షన్ రాకుండా టీడీపీని అడ్డుకుందని ఆరోపించారు రాజన్న దొర. గుంటూరు జిల్లా చిలకలూరుపేట నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు ప్రచారం నిర్వహించారు. టీడీపీ అధికారంలోకి రాగానే గ్రామాల్లో సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామన్నారు. కాపు సామాజిక వర్గం అభివృద్ధికి పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవ తీసుకున్నారన్నారు. కాపు కార్పొరేషన్ 15,000 కోట్లు కేటాయిస్తామని మేనిఫెస్టోలో పెట్టించానన్నారు ప్రత్తిపాటి పుల్లారావు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో ప్రజల భూములు, ఇళ్లు, స్థలాలు, ఆస్తులన్నీ ప్రమాదంలో పడతాయన్నారు. ప్రజల భూములను కబ్జా చేసే ఆ యాక్ట్ని చంద్రబాబు రద్దు చేస్తారన్నారు ప్రత్తిపాటి పుల్లారావు. భూమి మీది కాదు, ఇక రేపు మీ ఇల్లు మీది కాదు, మీ స్థలం మీది కాదు, మీ యొక్క స్థలాన్ని కబ్జా చేసేటువంటి యాక్ట్ అది. ఆ యాక్ట్ని చంద్రబాబు గారు రద్దు చేస్తామన్నారు. జగన్మోహన్ రెడ్డి ఏమో ఆ యాక్ట్ ఇస్తానంటున్నాడు. ఆ యాక్ట్ పెడితే ఎవరి ఆస్తులు మిగలవు, జగన్మోహన్ రెడ్డి కబ్జా చేసి బ్యాంకుల్లో పెట్టాడు. ఇచ్చిన హామీలన్నింటినీ కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుంది అన్నారు మంత్రి సీతక్క. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థికి మద్దతుగా నిర్మల్ జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉపాధి హామీ పనులను పరిశీలించారు. కూలీలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. రత్నాపూర్, వడ్యాల, రాజ్పూర్ గ్రామాల్లో ఉపాధి హామీ కూలీలతో కలిసి ప్రచారం నిర్వహించారు మంత్రి సీతక్క. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్లను ఓడించి తగిన గుణపాఠం చెప్పాలన్నారు భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి. భువనగిరి నియోజకవర్గంలో ప్రచారం చేశారు కిరణ్ కుమార్ రెడ్డి. పారిశుద్ధ్య కార్మికులు, క్రీడాకారులతో మాట్లాడారు. కాంగ్రెస్ కి ఓటు వేయాలంటూ ఓటర్స్ ని అభ్యర్థించారు. బీజేపీ ప్రభుత్వం స్మార్ట్ సిటీలు ఏర్పాటు చేస్తామని హామీలిచ్చి నిధులు ఇవ్వలేదన్నారు. క్రీడాకారుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు చామల కిరణ్ కుమార్ రెడ్డి. పార్లమెంట్ ఎన్నికల్లో నల్గొండ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేయడం ఖాయమన్నారు మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలోని శ్రీనివాస్ నగర్, కొత్త సామ్యతండా, ఐలాపురం గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీల్లో 5 గ్యారంటీలను అమలు చేశామన్నారు లక్ష్మారెడ్డి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో సిపిఐ ఎన్నికల ప్రచారం నిర్వహించింది. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచల రాజేంద్రరావుకు మద్దతుగా ప్రచారం చేశారు సిపిఐ కార్యవర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డి. మోదీ ప్రభుత్వం వచ్చాకే దేశంలో అశాంతి పెరిగిందన్నారు చాడా. మతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెడుతోందని ఫైర్ అయ్యారు.